మాట్లాడతారండి జనసేన నాయకులు, చిత్రంగా మాట్లాడుతున్నారు, వింతగా ఆశ్చర్యంగా అసహ్యంగా కూడా ఉంది వింటా ఉంటే. నాకే కాదు ప్రజలకు కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయంలో వీళ్ళు కూడా భాగస్వాములే. ఈ రాష్ట్రానికి ఏదైతే ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారో, ఏదైతే పెండింగ్ నిధులు తీసుకొస్తా ఉన్నారో, ఏదైతే విభజన హామీలన్నీ నెరవేరుస్తా ఉన్నారో, అవన్నీ కూడా ఆ రోజు బీజేపీ తోటి తెలుగుదేశం పార్టీతో కలిసి వీళ్ళు కూడా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు కాబట్టి స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల ఓడిపోవడం జరిగింది. వాళ్ళ పార్టీ దిక్కు లేకుండా నామరూపాలు లేకుండా పోవడానికి కారణం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలే. నేను ఒకటే చెప్తా ఉన్నాను, విశాఖ ఉక్కు దానికి సంబంధించి ఈరోజు ప్రైవేటైజ్ చేయడానికి సమర్థించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు బొలిశెట్టి గారు ఏదో టీవీలో మాట్లాడితే కాదు కదండి, ఆయన స్పష్టంగా ఢిల్లీ వెళ్ళినప్పుడు అమిత్ షా గారిని కలిసి బయటకు వచ్చి అది కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశము కాబట్టి అది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని మాట అక్కడ మాట్లాడి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటిది దేశవ్యాప్తంగా జరుగుతుంది, అందులో భాగంగా ఇక్కడ కూడా జరుగుతుంది, నష్టాల ఊపిలో కూరుకుపోయినటువంటి విశాఖ స్టీల్ లాంటిది ప్రైవేటైజ్ చేస్తే అభివృద్ధి చెందుద్ది అనేటువంటి ఆలోచనతో కేంద్రం నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పాడు. ఎక్కడైనా ఆయన నోటితోటి పవన్ కళ్యాణ్ గారు దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను, దీనికోసం ఉద్యమం చేస్తాను, దీని కొరకు ఎంతకైనా పోతాను అని ఏమైనా మాట్లాడలేదండి ఒక్కసారన్నా? లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ ప్రభుత్వం మీద బురద లేనటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే కేంద్రాన్ని ఒక మాట అనగలుగుతున్నారా, లేదా ఒక ఉత్తరం రాయగలుగుతున్నారా, లేకపోతే ఏదైనా ఉద్యమాలు చేయగలుగుతున్నారా? ఇవన్నీ ఎందుకు నాటకాలు ఆడుతూ ఉన్నారు? ప్రజలందరికీ తెలుసు ఈ ఎంత బొలిశెట్టి గారు ఎంత తక్కువ చెప్తారంటే ఫోక్సో కంపెనీని జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం చేశాడు కేంద్రానికి. ఏమన్నా అర్థం ఉందండి? మాట్లాడడానికి ఒక అర్థం ఉండాలా? వాళ్ళు చచ్చిన జరిపిన మాట పోస్తామని మా పార్టీ ప్రకటించి దయచేసి మాట్లాడుతూ దయచేసి ఎవరు మాట్లాడుతూ మధ్యలో మాకు స్పష్టంగా ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అండి? ఓక్సో కంపెనీ సంప్రదించిన మాట వాస్తవము, మేము స్టీల్ ప్లాంట్ దాని గురించి, భోగాంపురం గురించి, పెట్టుబడుల గురించి చర్చలు జరిపాము అని చెప్పడం, కానీ వాళ్ళతో విశాఖ స్టీల్ ప్లాంట్ కి అంగీకారం మాకే సంబంధం అండి? అది కేంద్ర పరిధిలో అంశం అని పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ప్రకటించాక రాష్ట్రానికి ఏం సంబంధం చెప్పండి? కేంద్ర మంత్రి స్వయంగా పార్లమెంట్ లో ప్రకటించాక రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేనటువంటి అంశం అని మాకు సంబంధం ఉందని ఎలా చెప్తారండి? ఇక్కడ ఒకటే పాయింట్ చెప్పదలుచుకున్నాను సాయి గారు, నేను ఇప్పుడు ఎందుకు అన్నానంటే ఈ యొక్క బీజేపీని నమ్ముకొని జనసేన కూడా మునిగిందా అని మాట్లాడారు. బీజేపీ పార్టీ బీజేపీ పార్టీలో కానీ జనసేన పార్టీ కానీ ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి సార్. ఎప్పుడైతే జనసేన పార్టీ స్థాపించి మరి ఆ రోజు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లకుండా తెలుగుదేశం పార్టీతో బీజేపీతో ఎప్పుడైతే దత్త కట్టిందో ఆ రోజే మునిగిపోయింది. ఆ తర్వాత ఒంటరిగా పోటీ చేసి తన సత్తా ఏందో తెలుసుకొని ప్రజల్లో ఎవరు పరిధిని తిరస్కరించారు కాబట్టి ప్రజలు తిరస్కరించబడిన పార్టీ బీజేపీ భుజాన వేసి ఈ రోజు నిండా మునిగిపోయింది. అంటే నేనేమంటానంటే వీళ్ళు ఒకరిని ఒకళ్ళు వంచన చేసుకొని ఒకళ్ళ బలాన్ని ఒకళ్ళు వినియోగించుకోవాలని ఇద్దరు కలిసి ఇద్దరు మునిగిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా కనపడతా ఉంది. అయితే ఈ యొక్క విశాఖ అంశాన్ని కూడా మా మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులు ఆంధ్రాలో ఉంటే కేంద్రంలో స్పష్టంగా వాళ్లకు సంబంధం లేదు అని చెప్పారు. వైసీపీకి ఓటు అడిగే హక్కు లేదంటది బీజేపీ పార్టీ కూడా. ఓటు అడిగే హక్కు వైసీపీకి లేకపోవటం ఏంటంటే ప్రజలు పట్టం కట్టారు మా మీద నమ్మకం కొద్ది, మేము ఇచ్చినటువంటి హామీలు 90% పోబడి నెరవేర్చడం జరిగింది. మరి ఈ రోజు వాళ్ళు కేంద్రం నుంచి తేవలసినటువంటి నిధులైతే అనేక అంశాల మీద పెండింగ్ ప్రాజెక్టులు అయితే మేము పోరాటం చేయకుండా జనసేన పార్టీ బీజేపీ మీద కాడి వదిలేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి నాటకాలు ఆడుతా ఉన్నారు. మేము డబ్బులు రాజశేఖర్ గారు అని మాత్రం నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఏ సార్,
రాజశేఖర్ గారు ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట ఇవాళ హోదా మాకు 22 మంది ఎమ్మెల్యేలని 25 మంది ఎంపీలని ఇస్తే హోదా తెస్తామంది మీరు. హోదా కుదరదని ఆనాడు తేల్చి చెప్పేసింది భారతీయ జనతా పార్టీ. ఆల్రెడీ ప్యాకేజ్ అన్నాం, ప్యాకేజ్ ఇచ్చేసాం, హోదా కుదరదని. హోదా తెస్తాం అన్నది మీరు. అట్లాగే ఇప్పుడు స్టీల్ ప్లాంట్దైనా అంతే, ఎమోషన్ టైంలో ఎదురోళ్ల మీద నెపాలు వేస్తున్నారు తప్పించి మీ ఆనాడేమన్నారు 22 మంది ఇదే మనం 25 మంది ఎంపీలను రాజీనామా చేస్తే హోదా వస్తుంది అన్నారు. మీరు 10 మంది రాజీనామాలు చేశారు, రాలేదు. ఇప్పుడు మెజారిటీ ఉంది మీ దగ్గర 22 మంది, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు రాజీనామా చేస్తే అవుతుంది అనేది, రెడీనా? రాయ్ గారు ఈ రాజీనామాలు చేయటము ఇవన్నీ కాదు. రాజీనామాలు చేస్తే మళ్ళీ మేమే నిలబడతాం, మళ్ళీ మేమే చెప్తాం. మీరే కదా అస్త్రం వేసింది. చెప్పండి వినండి సార్, చెప్పండి వినండి. ఇప్పుడు పరిష్కార మార్గం కనుగొనాలా, ఐక్య ఉద్యమం చేయాలా, అందరూ కలిసి ఐక్యంగా ప్రజా సంఘాలు. ఆ మాట అప్పుడు కూడా అదే కదండి, హోదా గురించి అప్పుడు ఆ మాట అంటే కాదు కాదు, రాజీనామాలే వెపన్ అన్నారు కదా మీరు. సాయి గారు ఇప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే, గతం 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కేంద్రంలో అధికారాన్ని పంచుకుంది, బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని పంచుకుంది. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం అది. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా యొక్క మద్దతుతో కానీ మేము కేంద్రంతో కానీ కలిసినటువంటి పరిస్థితి లేదు. కానీ మేము ఊహించుకుంది ఏంటి, 25 మంది పార్లమెంట్ సభ్యులు మనం గెలుచుకోగలిగితే కేంద్రం మన మన సపోర్ట్ తోటి కేంద్రం అధికారంలో ఉన్నటువంటి సమయంలో మనం ఏదైనా సాధించుకోవచ్చు అని మేము ఆలోచన చేసిన మాట వాస్తవం. కానీ కేంద్రం మాతో సంబంధం లేకుండా ఏ ఒక్కరు మద్దతు లేకుండా ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి స్థితికి అది ఎదగడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఈ రాజీనామాలో లేదా మా సపోర్ట్ వల్ల కేంద్రానికి ఒడిగేది ఏం లేదు. కేంద్రం స్పష్టంగా ఉంది, మేము దాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నామని స్పష్టంగా ప్రకటించింది. దాన్ని మేము స్పష్టంగా మా పార్టీ వైఖరి ప్రభుత్వ వైఖరి ప్రకటించడం జరిగింది. మేము వ్యతిరేకిస్తా ఉన్నాము, మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి మేము అంగీకరించము అని మరి ముఖ్యమంత్రి గారు 2 సార్లు లెటర్ రాయడం జరిగింది. రేపు అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి పంపిస్తా ఉన్నాం. అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి గారిని కలిసి డైరెక్ట్ గా ఒప్పించడానికి అన్ని పార్టీలతో కలిసి లేదా అక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలతో కూడా కలిసి ఉద్యమం చేయడానికి ఈ రోజు ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముందుకు వచ్చారు. మరి మేమేం ఇక్కడ దాచుకోవట్లా, లేదా తెలుగుదేశం పార్టీ లాగా దొంగ నాటకాలు ఆడట్లేదు, జనసేన పార్టీ లాగా దొంగ నాటకాలు ఆడట్లా. మా వైఖరి స్పష్టంగా చెప్తాము, పవన్ కళ్యాణ్ గారిని చెప్పండి, దమ్ము ధైర్యం ఉంటే స్పష్టంగా చెప్పండి, లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. వీళ్ళంతా కూడా ఒక నాటకం ఆడుతా ఉన్నారు. రైట్ బొల్లిశెట్టి గారు, రైట్ రైట్ ఒక్క నిమిషం సార్. బొల్లిశెట్టి గారికి, కాకుమాని గారికి వైసీపీకి నేను అడిగిన ఒకే ఒక ప్రశ్న, ఈ 2 సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ గురించి మీరు ఏం చేశారు అని. అది తప్ప అన్ని చెప్పాడు ఆయన, ఎందుకంటే ఏమి చేయలేదు. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు నిన్నటి సాక్షి టీవీ ఒకటే చూస్తున్నట్టున్నాడు ఆయన, ఆయనకి తెలియదు సాక్షి టీవీలో ఏం చేశారంటే. ఉండాలే ఇంకా మీరు మాట్లాడకండి, నాకు మాట్లాడద్దు, ఇంకా మీ టర్న్, నా టర్న్ ఇది, నేను మాట్లాడతాను, మీరు మాట్లాడుకుంటూ ఉన్నాను. వినండి, నిన్ను సమాధానం చెప్పండి, నిన్ను సమాధానం చెప్పండి కాకుమాని గారు, సాక్షి టీవీలో 2 రోజులు నిన్నటి నుంచి అదే పని, ఒకటే పని, ప్రైవేటీకరణకు ఒప్పుకున్నారు. ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే ముందు వెనక కట్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, ఇది మీరు బాగా ప్రైవేటైజేషన్ అనేది గ్లోబలైజేషన్ లో భాగంగా ఎప్పటి నుంచో జరుగుతుంది, కాంగ్రెస్ టైం నుంచి జరుగుతుంది, అది కరెక్టే. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అటువంటిది కాదు, అది 32 మంది ప్రాణాలు కోల్పోతే వచ్చింది, దాన్ని ఎలాగైనా సరే దాని నుంచి తీసి కాపాడండి, ఇది బీజేపీ జనసేన తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పి ఆయన లెటర్ ఇచ్చి లెటర్ మీడియా కూడా రిలీజ్ చేశారు. రహస్య ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు మాకు లేవండి, మేము ఏవనేటువంటి కాదు, దొంగలం కాదు కదా, మాకు ఆయనతో పని లేదు, మాకు భయ ధైర్యం ఉంది మాట్లాడదానికి. రెండోది ఏంటంటే, మీరు ప్రభుత్వం తరపున ఈ రోజు వరకు ఒక్క రిక్వెస్ట్ కూడా పంపించలేదు, కలిసి ఉద్యమం చేద్దారండి, మోడీని కొట్టేద్దారండి, పేకొచ్చేద్దారండి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సామ దాన బేద దండోపాయాలు అన్నారు,
తాము అసలు మీరు అడిగారా? అడగల. అడగకుండా మీరు కానీ టీడీపీ కానీ లోపాయకారంగా చంద్రబాబు నాయుడు అడిగిన కొరియా కూడా వెళ్ళి పోసుకొని కలిశాడు, మీ వాళ్ళు వెళ్ళి కలిశారు. ఏమని అడిగితే కథలు చెప్తారు. ఈ కథలన్నీ పక్కన పెట్టండి. మీరు ప్రభుత్వం తరపుని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా చేశారా? సున్నా. చేయలేదు. మొన్న ఒక లెటర్ రాశాడు, అది కూడా సీఎం పర్సనల్ వ్యక్తిగతంగా. ప్రభుత్వం తరపున అది కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైనా ఆపాలంటే ప్రభుత్వం తరపున లెటర్ రాయాలని ఇంగిత జ్ఞానం మీ ప్రభుత్వానికి లేదా? ఉంటే ఎందుకు చేయలేదు? లేకపోతే లేదని చెప్పండి. ఇప్పుడు అఖిల పక్షానికి అపాయింట్మెంట్ అడిగారు, అఖిల పక్షాన్ని మీరు సంప్రదించారా, మీ మాతో వస్తారా అని? సంప్రదించలేదు. సంప్రదించకుండా అఖిల పక్షంతో వస్తామని అలా చెప్తారని? అసలు అఖిల పక్షం మీటింగ్ ఎందుకు పెట్టలేదు మీరు? మీరు కాబట్టి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి రాజశేఖర గౌరవం ఉంది, మీరంటే మాకు గౌరవం ఉంది. మీరు దయచేసి ఒక పని చేయండి, దయచేసి మీరు 2 సంవత్సరాలు ఏదైనా చేశారా లేదా అది చెప్పండి. అంతే, చేస్తే చేశామని చెప్పండి, ఏం చేశారు చెప్పండి. మీ 22 మంది అక్కడ ఏం పీకుతున్నారు? ఇటువంటి నిర్ణయం అవుతున్నాం. 22 మంది ఏం పీకారు? అది కేంద్రంలో స్టీల్ మినిస్టర్ లో జరుగుతున్న నిర్ణయానికి రాజశేఖర్ గారు, సాయి గారు, ఈ 2 సంవత్సరాలు ఏం పీకారు? ఎన్ని ఏం పీక? మీకేముంది పీకటానికి? ప్రజలు పీకి ఎల్లకాడ కూర్చోబెట్టారు మిమ్మల్ని. ఇంకా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. సరే, మీ విజ్ఞప్తి వదిలేస్తున్నాం. అది నేను అవుతా చెప్తున్నాను సార్. కేంద్రానికి లెటర్లు రాశారా రాశారా? 2 సంవత్సరాల్లో ఈ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు 2 సార్లు కేంద్రానికి లెటర్ రాయడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తున్నామని మా పార్టీ వైఖరి ప్రకటించడం జరిగింది. దీని మీద పోరాటం చేస్తామని మా పార్టీ వైఖరి ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ వైఖరి ప్రకటించడం జరిగింది. మొన్నటికి మొన్న జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని ఉద్యమంలో మేము సంఘీభావం ప్రకటించడం జరిగింది. మేము రేపు కేంద్రానికి అఖిల పక్షాన్ని తీసుకుపోవడానికి అయితేమి, లేదా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు తీసుకుపోవడానికి అయితేమి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ పోరాటం ఎంతవరకైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇంకేం కావాలా? మీరెక్కడున్నారు? మీరెందుకు దాక్కున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? వంకర్లోకి వెళ్ళిపోయాడా? మళ్ళీ మాట్లాడమన్నాడు ఈ అంశం గురించి. ఈ అంశం గురించి మాట్లాడండి. ఇప్పుడు మోడీ ఎలాగో ఈ ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో ఎలాగో మళ్ళీ ఓడిపోతారు అంటే ఓటమికి సాకులు ఎత్తుకోవడం ఏంటంటే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుంది. ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తబోతుందండి, అందులో సందేహమే లేదు. ఎందుకంటే ఈ రోజు మేము చేపట్టేటువంటి 24 నెలల్లో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలే మా శ్రీరామ రక్ష. వీళ్ళు ఎన్ని గుడ్డలు జరిగినా, ఎన్ని గుడ్డలు కాల్చి మొఖాన్ని వేసినా కూడా ఒక్క నిమిషం. రైట్ రైట్, ఒక్క నిమిషం.